అడిగి ఏమన్నా నీ వల్ల అడిగి వస్తే ఏమవుతుంది, నీ వల్ల ఆడు చచ్చిపోతాడు. నువ్వు జీవితాంతం ఏడాలి, ఒకరోజు ఒకసారి చచ్చిపోతే పర్లేదు, నాకు ఏదైనా రోగం ఉందనుకో నేను చచ్చిపోతాను, అవునా? పర్లేదు, అది పోతే పోతాం, మనం మనం చేసిన తప్పుకు మనం పోవాలి. కానీ ఇక్కడ మనం చేసిన తప్పుకి ఎవరు చనిపోతారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే నీ పక్కింటో నీ ఆత్మ నీ ఆత్మీయులు నీతో క్లోజ్ గా ఉండేవాళ్ళు ఎవరు, నీకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు, నీ భార్య నీ పిల్లలు నీ బంధువులు నీ తల్లి తండ్రి ఇంకెవరుంటారు నీ క్లోజ్ గా, నీ స్నేహితులు, నీకెవరైతే నీకు బాగా దగ్గర ఉంటారో వాళ్ళే నీ దగ్గర ఉంటారు. నీ ద్వారా వాళ్ళందరికి కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా నీ వల్ల ఈ వ్యాధి వల్ల వస్తే వాడికి ఏదైనా వేరే డిజీజ్ ఉంటే ఈ వ్యాధి ఎవరు ఎక్కువ ఉంటాడు చనిపోయాడనుకో ఎవరు బాధ్యులు? నీ వల్ల ఎంతమంది బాధపడతాం అవసరమా మనకి? అదే చెప్పేది మేము, గవర్నమెంట్ చెప్పినా ఏం చెప్పినా చెప్పేది ఏంటి ఇదే. మరి ఇంత నష్టాలు వస్తే రైళ్లు ఆపేశాం, విమానాలు ఆపేశారు, బస్సులు ఆపేశారు, గవర్నమెంట్కి నష్టమా కదా? మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం ఎలా వెనక్కెళ్ళిపోతుందా లేదా? అదే మరి అదే చెప్తున్నాను, అదే అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను. అతనికి ఇబ్బంది అవుతుంది, అతనికి ఇబ్బంది అవుతుంది. నీకు లేకపోతే మమ్మల్ని అడిగి నిలుస్తా, నీకు లేదు అన్నం లేదా చెప్పు, నీ పంపిస్తా మూడు మందికి ఇస్తాం. నీకు నిత్యవసర సరుకులు లేవా ఇంట్లో చెప్పు. నిజంగా నీకు నువ్వు 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 కష్టం, నీకు నిజంగా లేని రోజు నాకు తిండికి లేదు అనుకుంటే చెప్పు. నీ ఇంట్లో బియ్యం పప్పు ఉప్పులు అన్ని అయిపోయిన రోజు నువ్వు చెప్పు. నీ డబ్బులు లేకపోతే అడుగు, గవర్నమెంట్ అన్ని సప్లై చేస్తుంది. నీకు ఒక కాల్ సెంటర్ పెట్టింది, హెల్ప్ డెస్క్ కూడా ఉంది. మీరు దానికి ఫోన్ చేస్తే మీకు మెడిసిన్ అందిస్తారు, అన్ని అందిస్తారు. మీరేమీ కష్టపడిపోయి నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లేదు, నీకు కూలి పని చేసుకోవట్లేదు, నాకు మెడిసిన్ అందదు లేకపోతే నాకు తినలేదని బాధపడద్దు. గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు లేదు ఇంకా నాకు లేదని చెప్తే మాకు చెప్పినా పోలీస్ కాదు, పోలీసుగా మేము కూడా మీకు సాయం చేస్తాం. గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అర్థమైతే దయచేసి మీరు 10 మందికి చెప్పాలి ఇంటికి వెళ్ళి, నీ వల్ల నీ బంధువులు ఆత్మీయులు నీ పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు బయటకు రాకూడదు. నువ్వు బయటకు వచ్చి ఎవరి దగ్గర ఏముందో తెలియదు, ఇదే ఫ్రీ దాని అనుకో లేదు ఇంకో దానికి వచ్చి ఆడిని కంటించేస్తాడు ఎవరు. అర్థమైందా? దయచేసి మీరు ఎవరో కూడా బయటకు రాకూడదు.